नमस्ते एलआरटी वार्तलकु स्वागतम नेनु मुरली मुंदुगा मुख्यांशालु राजन आलयंलो घनंगा गणेश नवरात्रि उत्सवालु लक्ष्मी गणपति महापूजलु निर्वहिंचिन आलय अर्चकुलु वेमुलवाड पट्टणंलो जरगबोये विनायक निमज्जन एर्पाट्लनु परिशीलिंचिन मुनिसिपल चेयरपर्सन माधवीराजु మానవత్వాన్ని చాటుకున్న చందుర్తి మండల టిఆర్ఎస్ నాయకులు మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కిరీటకు 100,000 రూపాయల సేకరణ 50,000 నగదు అందజేత. రుద్రంగి మండల కేంద్రంలో ఘనంగా మాజీ శాసనసభ్యులు చన్నమనేని రాజేశ్వరరావు జయంతి వేడుకలు. కోనరాపేట మండలం నిజామాబాద్ గ్రామంలో ఘనంగా మొహరం వేడుకలు. దళిత మహిళపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని బీఎస్పీ జిల్లా నాయకులు మాంకాళ్ళి తిరుపతి డిమాండ్. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లక్ష్మీ గణపతి మహాపూజను ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి మహాపూజను ఆలయ స్థాన్యాచార్యులు అప్పల భీమన్న ఆధ్వర్యంలో ఆలయ అర్చక స్వాములు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేములవాడ పట్టణంలో సోమవారం రోజున జరగబోయే వినాయక నిమజ్జన ఏర్పాట్లను వేములవాడ మున్సిపల్ అధ్యక్షురాలు రామతీర్థపు మాధవీరాజు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేంద్ర శర్మ, మున్సిపల్ కమిషనర్ మట్టా శ్రీనివాస్ రెడ్డి, సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, డిఎస్పీ చంద్రకాంత్, ఎస్ఐతో పాటు ఇతరులు పాల్గొన్నారు. మానవత్వాన్ని చాటుకున్న చందుర్తి మండల టీఆర్ఎస్ నాయకులు మ్యాకల ఎల్లయ్య మిత్రబృందం కిరీటి చికిత్సకు చేయూత 100,000 వరకు నిధులు సేకరించి 50,000 నగదును అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం జోగాపూర్ గ్రామానికి చెందిన గొంటి కిరీటకు మెదడు సంబంధిత వ్యాధిగా వైద్యులు గుర్తించారు. రెక్కాడితే కాని డొక్కాడిని పద్మ లచ్చయ్యలు అందిన కాడికి అప్పులు చేసి కిరీట కోసం 10 లక్షల వరకు వెచ్చించారు. దీంతో నమస్తే తెలంగాణ కిరీట దీనగాథను ప్రచురించగా హైదరాబాద్లోని రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గొంటి కిరీటను చందుర్తి మండల టీఆర్ఎస్ నాయకులు మ్యాకల ఎల్లయ్య పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి కిరీట ఆరోగ్యం పరిస్థితిని గుర్తించి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎల్లన్న మిత్రమండలి ఆధ్వర్యంలో సుమారు 100,000 రూపాయలు సేకరించి శుక్రవారం సాయంత్రం 50,000 నగదును అందజేశారు. ధన్యవాదాలు. ఇంకా కూడా ముందుకు రావాలి. ఇప్పుడు ఇంకా కూడా
లక్షలు ఖర్చు అవుతుంది. డాక్టర్ ఇప్పుడు కూడా చెప్తుండే ఇంకా 5 రోజులు కావచ్చు, 5 రోజులు కావచ్చు. అందరు ఎవరైనా దాతలు కూడా 7 లక్షలు అయితే అని చెప్తుంది డాక్టరు. 8 రోజులు కూడా రీఛార్జ్ చేసే రోజు చెప్పట్లేదు. మీకు అందరికీ ధన్యవాదాలు. సాయం చేసిన వాళ్ళందరికీ పేరు పైన ధన్యవాదాలు. దుర్గాపూర్కు చెందిన గుంటి కిరీట అనే పాప మెదడు వ్యాధితో హాస్పిటల్లో చికిత్స రెయిన్బో హాస్పిటల్ చికిత్స పొందుతుంది. దీనికి పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు కావడంతో ఎల్ఎన్ఎంస్ కూడా ఇచ్చారు. అవి ఒక 7 లక్షల దాకా వచ్చినాయి. ఇంకా మీరు కూడా ఇంకెవరన్నా కూడా ఇలాగే సాయం చేయగలరని మేము కూడా మా ఎల్ఎన్ఎం మిత్ర మండలి ద్వారా ఇంకా మేము కూడా సేకరిస్తాము. జగాపూర్కు చెందిన ఈ పాపకు కొద్ది ఆదుకోవాలని చిన్న పాప కోరుకుంటున్నాను. జగాపూర్కు చెందినటువంటి గుంటి లక్ష్మణ్ వాళ్ళ కూతురు కిరీట 14 సంవత్సరాల అమ్మాయి లక్షల్లో ఒకరికి వచ్చేటువంటి ఒక ఇంత వ్యాధితో, మెదడు సంబంధిత వ్యాధితో గత 29 రోజులుగా హైదరాబాదు రెయిన్బో హాస్పిటల్లో చికిత్స పొందడం జరుగుతుంది. వెక్కాడితే కానీ డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్పడం జరుగుతుంది. అలాగే పాపను స్వతహాగా వెళ్ళి పరామర్శించి ఆమె ఆరోగ్య స్థితిగతులు తెలుసుకోగా గతానికి ఇప్పటికీ ఆమె ఆరోగ్యం నిలకడగా మెరుగుపడుతుంది. అయితే ఈ విషయాన్ని మా గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు దృష్టికి పక్షం రోజుల క్రితం తీసుకెళ్లగా వారు స్పందించారు. ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో ఎల్ఓసీలు లేకుండా సీఎంఆర్ఎఫ్ ద్వారా గౌరవ జిల్లా మంత్రి కేటీఆర్ గారు కూడా సోషల్ మీడియా ద్వారా స్పందించి హామీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఆదివారం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కమ్యూనిస్టు యోధుడు, రైత సంఘం నేత, మాజీ శాసనసభ్యులు చెన్నమనేని రాజేశ్వరరావు 97వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రుద్రంగి జడ్పీటీసీ గట్ల మీనయ్య మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, రైతాంగ విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటాన్ని కొనసాగించిన మహానేత అని కొనియాడారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ముందు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో కేసీరెడ్డి, నర్సారెడ్డి, కొమిరే శంకర్, దయ్యాల కమలాకర్, చెప్పాల గణేష్, పిడుగు లచ్చిరెడ్డి, పుదిరి శ్రీనివాస్, శ్యామ్, రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు. మొహరం పండుగను తెలుగు ప్రాంతాల్లో పీర్ల పండుగ అంటారు. షియా తెగవాళ్లు ఈ పండుగను పాటిస్తారు. దైవ ప్రవక్త మహమ్మద్ గారి మనమళ్ళు హసన్, హుస్సేన్లు వీరోచిత ప్రాణత్యాగానికి జ్ఞాపకార్థం చేసుకుంటూ పీరుల్ని ఊరేగిస్తారు. రక్తం కారేలా ఒళ్ళు కోసుకుంటారు, కురడాలతో కొట్టుకుంటారు, నిప్పుల గుండం తొక్కుతారు, పీర్లని పీర్ల చావడిలో ఉంచుతారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో మల్లన్న గుడి, ఇందులో 2 అనుబంధ దేవాలయాలుగా ఉన్నటువంటి సందర్భంగా హిందువులు కూడా ఎక్కువగా పాల్గొంటారు. ఇక్కడికి ఇతర జిల్లాల నుంచి భక్తులు వచ్చి వారి మొక్కులు తీర్చుకుంటారు. ఇస్లాంలో ఇలాంటి హేతువులని విషయాలను మూలం చేసుకునే పండుగలకు స్థానం ఇవ్వరు కాబట్టి ఈ పీర్ల పండుగకు వ్యతిరేకంగా ఫత్వాలు ఉన్నాయి. అందుకే ఈ విషయం నిషిద్ధమని తెలిసే కొద్దీ ఈ పండుగను ఆచరించే ముస్లింల సంఖ్య తగ్గుతుంది. ఊదు వేయందే పీరు లేవదు. ఊదు అంటే సాంబ్రాణి పొగ. పీరమ్మ, పీరసాయలు అనే పేర్లు తెలుగునాట ప్రసిద్ధి. ఇది శ్రమజీవుల కళారూపమైన. శ్రమజీవులందరూ ఈ కళారూపంలో పాల్గొన్నట్లు మనకు పెద్ద ఆధారాలు లేవు. ఇది అందరూ కలిసి సామూహిక నృత్యం చేస్తారు. పాటకు సంబంధించిన, ఆటకు సంబంధించిన జానపద కళారూపం. దులా కళారూపానికి సంబంధించిన పాటల్లో కానీ పదాల్లో కానీ అవి అతి చిన్నవిగాను, అంతకంటే కథా వస్తువు అతి చిన్నదిగాను ఉంటుంది. ముఖ్యంగా మొహరం పండుగల్లో జరిగే పీర్ల పండుగల్లో దులా ఎక్కువ ప్రచారమైన ఆ కళారూపాన్ని తెలంగాణ పోరాట సమయంలో సాయుధ దళాల్లో ఉన్న ముస్లిం సహోదరులు, ఇతర శ్రమజీవులు కూడా ఈ కళారూపాన్ని బాగా ఉపయోగించుకున్నారు. దళాలకు సంబంధించిన క్యాంపుల్లో ఉన్న వారందరూ వలయాకారంగా నిలబడి ఒకరు పాటను ప్రారంభించి ఆ పాటను సామూహికంగా అందరూ అందుకుని ఆ పాటకు తగిన అడుగులను అందరూ ఒక రీతిగా క్రమశిక్షణలో లయబద్ధంగా దూలా పాటను పాడుకుంటారు. వంద సంవత్సరాల పైబడి నిజామాబాద్ గ్రామంలో
దరిగే పర్వతాల మల్లన్న అనేటువంటి టెంపుల్ చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ అభివృద్ధి నోచుకోకుండా ఉన్నది కాబట్టి ఈ మధ్యనే గ్రామస్తులందరి సహకారంతో అనేక వర్గాల ప్రజలతోటి డెవలప్మెంట్ చేస్తామనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ కమిటీ వేయడం వేసుకోవడం జరిగింది. ఆ కమిటీ అధ్యక్షుడు నేను, నిషాని రవీంద్ర నా పేరు. ఇప్పుడు ఈ చాలా వరకు అభివృద్ధి చేసుకోవడం జరిగింది. కమిటీ వేసినక్కడి నుంచి రెండో నెలల 2020 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. గ్రామస్తుల సహకారంతో ప్రతి అన్ని కుల వర్గాల మతాలకు సంబంధించిన దాత అనేటోళ్ళు సహాయం చేస్తేనే దీన్ని డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంతవరకు సహకరించినటువంటి ఈ డెవలప్మెంట్కి సహకరించినటువంటి ప్రతి ఒక్క సభ్యునికి, నిజామాబాద్ గ్రామ ప్రజలందరికీ, ముస్లిం సోదరిమణులందరికీ ఈ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దర్గా పర్వతాల మల్లన్న టెంపుల్ ప్రతి ఒక్క మత సామరస్యానికి, ప్రతి ఒక్క వర్గానికి, అన్ని మతాల వాళ్ళు అందరూ వచ్చి గ్రామ ప్రజలు అన్ని రకాలుగా ఏ మతానికి సంబంధించిన ఇక్కడ పూజలు జరుపుకుంటారు. కాబట్టి ఇది అందరికీ వర్తిస్తుంది, ఇది ఎవరో ఒక్కరిది అనేది కాదు. కాబట్టి అందరూ కూడా ఈ 30 నాడు జరగబోయేటువంటి ముహర్రంలో పాల్గొని ఈ పండుగను విజయవంతం చేయగలరని కోరుతా ఉన్నాం. ఈ దర్గా నిజాం పరిపాలన కన్నా ముందు అయిందో అయిన తర్వాతనే అయిందో ఆడికెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందంట 150 మీ పైననే అవుతుంది. మేము అన్ని కులాలు కానీ ఏ కులం కానీ అంతా కలిసిమెలిసి పండుగలు చేసుకుంటాం. ఇక్కడ మళ్ళా మట్కిళ్ళు చేస్తాం పీళ్ళ పండుగకు. ఎవరు పీళ్ళు మట్కిళ్ళు నాడు ఇక్కడ అలం కాలుతాం, గుండం అది తెలుగులో గుండం అంటారు, ఆ గుండం కాలుతాం. మంచిగా అందరూ ఖుషి ఉండేటట్టుగా ఇక్కడ కొన్నేళ్ళ నుంచి జరుగుతుంది. ఇప్పుడు ఈ భీమవరం అక్కడి నుంచి ఒవ్వరు చేస్తలేము, ఒకళ్ళు అక్కలే చేసుకుంటున్నాం, ఇంతే. దళిత మహిళా సరితకు అత్యాచారం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని జిల్లా నాయకులు మాంకాళి తిరుపతి డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన దళిత మహిళా సరితకు న్యాయం చేస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని బీఎస్పీ జిల్లా నాయకులు మాంకాళి తిరుపతి డిమాండ్ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలేకరుల సమావేశంలో రాష్ట్రంలో దళితకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులపై అత్యాచారాలు జరిగితే ఒక రకంగా, అగ్రవర్ణాలపై జరిగితే ఒక రకంగా చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సంచలనం రేపిన దిశ హత్య కేసులో నిందితులకు తెల్లారేసరికి ఎన్కౌంటర్ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం దళిత మహిళ సరితను అత్యాచారం చేసిన 139 మంది మానవ మృగాలను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనబడ్డం లేదా అని ఆయన నిలదీశారు. తక్షణమే వారందరినీ గుర్తించి అందరిపై నిర్భయ చట్టం మరియు SC ST అట్రాసిటీ కేసు నమోదు చేస్తూ వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న వారు అన్నారు. లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా రాస్తా రోకో ధర్నాలకు పిలుపునిస్తామని వారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఎస్పీ సీనియర్ నాయకులు అడ్వకేట్ పర్లేపల్లి అంజయ్య, కొంకటి రమేష్, ఉల్లెందుల మహేష్, మొండయ్య రాజు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకొని తిరుగుతూ ఉన్నది, గొప్పలు చెప్పుకుంటా ఉన్నది, అలా అదా SC ST మీద అనేకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి, పట్టించుకోవడం లేదు. SC ST మేము ఎక్కడ చూసినా SC ST సమస్యలు, ప్రతి సమస్య కూడా ఇవాళ రాష్ట్రంలో నీరు గారిపోయే పరిస్థితి ఉన్నది. దయచేసి మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే సరిత ఘటన ఉన్నదో దాని మీద తప్పకుండా హోంమంత్రి కానీ సీఎం గారు కానీ స్పందించి దీని మీద తప్పకుండా, ఇది ఒక రాష్ట్ర వ్యాప్తమైనటువంటి సంచలన ఇష్యూ కాబట్టి దీని మీద తప్పకుండా నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి వారి మీద నిర్భయ చట్టం మరియు అటాసిటీ చట్టాలు నమోదు చేస్తూ వారిని శిక్షించాల్సిందిగా మేము బోయిన్పల్లి మండల బహుజన సమాజ్ పార్టీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దూమాల గ్రామంలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో డాక్టర్లు, ANMలు, ఆశా కార్యకర్తలు ఎనలేని సేవలు అందిస్తున్నారు. కానీ వీరి సేవలను గుర్తించకుండా వీరిపై కొందరు ఆకతాయిలు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. కరోనా వచ్చిన వ్యక్తితో ప్రైమరీ కాంటాక్ట్లో ఉన్న వ్యక్తి స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించిన ఆశా కార్యకర్తలతో దురుసుగా ప్రవర్తించిన ఘటన. దుమాల గ్రామానికి చెందిన మధు అనే వ్యక్తి కరోనా పాజిటివ్ వ్యక్తితో ప్రైమరీ కాంటాక్ట్లో ఉన్నాడు. ఇతని హోం క్వారంటైన్లో ఉండాలని ఆశా కార్యకర్తలు సూచించారు. కానీ సూచనలు పాటించకుండా గ్రామంలో తిరుగుతూ ఉండడంతో అది గమనించిన ఆశా కార్యకర్తలు మధువును హెచ్చరించడంతో ఆశా కార్యకర్తపై దురుసుగా ప్రవర్తించి చులకన పదజాలం వాడుతూ మాట్లాడుతూ, దీంతో ఆశా కార్యకర్త తీవ్ర మనోవేదనకు గురై మండల వైద్యాధికారి డాక్టర్ ధర్మనాయక్ దృష్టికి తీసుకెళ్లడంతో వైద్యాధికారి దుమాల చేరుకొని
దురుసుగా ప్రవర్తించిన వ్యక్తిని తీవ్రంగా హెచ్చరించి ఆశా కార్యకర్తకు క్షమాపణ చెప్పాలని లేదంటే క్రిమినల్ కేసు పెడతామని హెచ్చరించారు. సదరు వ్యక్తి క్షమాపణ చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఇంకెవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గౌరవించండి. వాళ్ళకి ఏమవసరం? వాళ్ళ భార్య పిల్లలు భర్త లేరా? వాళ్ళు ఎందుకు మీకు సేవ చేస్తున్నారు? మీరేం చేస్తారు? మీరు నువ్వైతే పోతావు అని కరణ పెట్టిన దగ్గర పోతావు నువ్వు. సార్ ఎవరు పోతాం సార్? తెలిసి మేము పోతున్నాం. మరి అది అర్థమైతే మేము పోతున్నాం సార్. ఎవరు పోతాం? గౌరవించండి. లేదండి, కొంచెం కూడా ఇంత పని చేస్తున్నా కూడా మీకు గౌరవించలేనప్పుడు ఎందుక? మేము పని చేయకుండా అప్పుడు తెలుస్తుంది. రోజు కోసం వస్తారు ఇక్కడ. తెలంగాణ ప్రదేశ్ ఎరుకుల సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగకు సరిత గిరిజన అమ్మాయిపై 139 మంది అత్యాచారం చేయబడిన దుండగులను కఠినంగా శిక్షించాలని వినతిపత్రం అందించారు. ఆ అమ్మాయికి న్యాయం చేయాలని ఈ సమస్యపైన మందకృష్ణ మాదిగ స్పందించి, అమ్మాయితో నేను మాట్లాడిన తర్వాతే నేను నిర్ణయం తీసుకుంటా. ఈరోజు లేదా రేపు అమ్మాయి నాతో ఫోన్లో మాట్లాడడం జరుగుతుందన్నారు. తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమానికి రూపకల్పన చేద్దామని తెలిపారని అన్నారు. కలిసిన వారిలోనూ తెలంగాణ ప్రదేశ్ ఎరుకుల సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కుతాడి సురేష్, ఎరుకుల సంఘం రాష్ట్ర నాయకులు అంగిడి నాగరాజు గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రే జహంగీర్ గారు, పోకల యాదగిరి, ఎంఎస్ఎఫ్ నాయకులు ఇటుకల దేవేందర్ మాదిగ, కవిడి నవీన్, ఎరుకుల తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ పాత బస్తీలో పోలీసులు భద్రత మోహరింపు చేశారు. మొహరం ప్రధాన రహదారుల్లో ఊరేగింపులు, అదే గణేష్ పండుగల్లో డేరాలు వేసి నిర్బంధం ఎంత అమానుషం. ఓట్లు హిందువులవి, పాటలు ఇబ్బందులు హిందువులవా? ఓట్లు వేసిన దానికి ఫలితం హిందువులకు. హోంమంత్రి అలాకాలో ముస్లింలు హుషారుగా నున్న జాతర, ఓ గణేష నీకు ఎంత విఘ్నాలు. ఈ విఘ్నాలు పోవాలంటే హిందువుల మనోభావాలు ప్రతిబింబించే పార్టీలను గెలిపించి సద్బుద్ధిని ఇవ్వాలని భక్తులు కోరారు. హిందూ సమాజం సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. బట్ అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాం. రాజకీయాలను పక్క పెట్టండి, రంగురంగుల జెండాలను పక్క పెట్టండి, కాశాబ్ జెండా నీడకరండి. కాశాబ్ జెండా కింద హిందూ సమాజం సంఘటన శక్తిని ఒక్కసారి ప్రదర్శించాల్సిందిగా హిందూ సమాజానికి అప్పీల్ చేస్తున్నాను. కాబట్టి అందరు కూడా నిన్ను నూరేళ్ళు ఆయురారోగ్యాలతోని ఒక ప్రశాంతమైన సంస్కారవంతమైన జీవితం గడపాలని చెప్పి ఆ శక్తిని, సామర్థ్యాన్ని, ఆలోచనను ఆ శ్రీ విఘ్నేశ్వర స్వామి కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా విఘ్నేశ్వరిని వేడుకుంటూ ముగిస్తున్నాను. భారత్ నల్గొండ జిల్లాలోని పెద్ద అడిషనర్లపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రైతు నుంచి 10,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్యామ్ నాయక్కు చిక్కారు. భీమనపల్లి గ్రామానికి చెందిన వెంకట్రెడ్డి అనే రైతు తనకు చెందిన 17 గుంటల వ్యవసాయ భూమిని మ్యుటేషన్ చేసి పాస్ పుస్తకాలు ఇవ్వాలని తహసీల్దార్ను అర్జీ పెట్టుకున్నాడు. విచారణ చేపట్టి మ్యుటేషన్ చేయాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్యామ్ నాయక్ను ఎంఆర్ఓ ఆదేశించారు. ఈ పనిని రైతన్నకు అనుకూలంగా చేయాలంటే 10,000 ఇవ్వాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్ రైతు వెంకట్రెడ్డిని డిమాండ్ చేశాడు. దీంతో రైతు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం సాయంత్రం తహసీల్దార్ కార్యాలయంలో రైతు నుంచి 10,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ డీఎస్పీ కృష్ణ వలపన్ని పట్టుకున్నారు. పంచనామా నిర్వహించిన అధికారులు అవినీతి అధికారి శ్యామ్ నాయక్ను శనివారం హైదరాబాద్లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. కరోనా విపత్కర పరిస్థితుల్లో దుబ్బాక ఎన్ఆర్ఐ శ్రీరామ్ ప్రతాప్ చేయూతనందించారు. సొంత డబ్బులతో కరోనా మహమ్మారి తెలుసుకునేందుకు 100 పల్స్ ఆక్సిమీటర్లు అందించేందుకు ముందుకు వచ్చారు. రాష్ట్ర మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా సిద్దిపేటలో ఆదివారం ప్రభుత్వ ఆసుపత్రులకు ఆక్సిమీటర్ అందించారు. సంపాదించిన దాంట్లో కొంత సమాజ సేవ ఖర్చు చేసి పుట్టిన గడ్డకు రుణం తీర్చుకుంటామని ప్రతాప్ తెలిపారు. దుబ్బాకలో సైతం మరిన్ని కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి హరీష్ రావు శ్రీరామ్ ప్రతాప్ ను అభినందించారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు గుడికందుల రాజేందర్ రెడ్డి, కిషన్ బాలరెడ్డి, కృష్ణ శ్రీహరి పాల్గొన్నారు. గత కొన్ని రోజుల క్రితం నల్గొండ జిల్లాకు చెందిన దళిత యువత భూమిని అత్యాచారానికి పాల్పడిన 139 మంది దుండగులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని, బాధిత యువతి భూమికి రక్షణ కల్పించాలని కోరుతూ కుల నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మారుతి అనాథాశ్రమంలో 14 ఏళ్ల పసిబిడ్డను అత్యాచారం చేసి చంపిన వేణుగోపాల్, ఆశ్రమ నిర్వాహకురాలు విజయాన్ని, సహకరించిన ఆమె సోదరుడు జైపాల్ని, హాస్టల్ వార్డెన్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు నిరసన చేపట్టి కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తున్న కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూరం అభినవ్ గారు, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు దొబ్బల శ్రీనివాస్ మరియు సామాజిక కార్యకర్తల కూతురు రమేష్, న్యాత అశోక్, నరేష్ మ్యాక, అనీస్ పొత్తూరి జనార్దన్, పొత్తూరి సురేష్, సావనపల్లి అనిల్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, ఈరోజు మనం వేములవాడ నగరంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్నాము. రాష్ట్రంలో దళితులపై, దళిత మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచార హత్యల్ని ఖండిస్తూ కుల నిర్మూలన పోరాట సమితి మరియు ఇతర దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మనము నిరసన ప్రదర్శన క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. సంగారెడ్డి జిల్లా అమీర్పూర్లో ఉన్నటువంటి మారుతి అనాథాశ్రమైనటువంటి స్థితి ఉన్నది కనుక ఈ 14 ఏళ్ల పసిబిడ్డను చంపడానికి సహకరించినటువంటి ప్రభుత్వాధికారులను, అక్కడ పోలీసులను, రాజకీయ నాయకులను చాలా తీవ్రంగా వాళ్ళను శిక్షించాలని చెప్పేసి కుల నిర్మూలన పోరాటం తరఫున, అంబేద్కర్ సంఘాల తరఫున, ఇతర ప్రజా సంఘాల తరఫున మేము ఇక్కడ నిరసన ప్రదర్శన చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ఇలాంటి బిడ్డల మీద జరుగుతున్నటువంటి అత్యాచార హత్యలు చేసినటువంటి వారిని క్షమించకండి, వారిని వాకిట్లకు రానివ్వండి. కరోనా రోగం వస్తే కనీసం 10 రోజులకైనా తగ్గుతుందేమో కానీ ఇలాంటి దుర్మార్గాలు కనుక మన సమాజంలో ఉంటే ఈ సమాజానికి చీడ, మన బిడ్డలకి మన ప్రాణాలకు కూడా రక్షణ లేని పరిస్థితి ఉంటుంది. కనుక మీరందరూ కూడా మన మన సమాజంలో, మన మన ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి దాడులకు పాల్పడుతున్నటువంటి దుర్మార్గుల పట్ల చాలా వ్యతిరేకంగా ఉండాలి. అట్లాంటి వాళ్ళని సహించకూడదు. ఎవరైతే న్యాయం కోసం పోరాటం చేస్తారో, అన్యాయమైనటువంటి బిడ్డలు ఉన్నారో, వాళ్ళకు మనం మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉన్నది. కనుక మీరందరూ కూడా మేము చేస్తున్నటువంటి ఈ పోరాటాన్ని, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరాటాలు నడుస్తూ ఉన్నాయి. కనుక ఈ పోరాటాలు అన్నింటినీ మేము ఐక్యం చేసి ఒక విశాల ఐక్య ఉద్యమాన్ని నిర్మించి ఈ అత్యాచార హత్యల వ్యతిరేకంగా పోరాటం చేయాలనుకుంటున్నాం. కనుక మీరందరూ కూడా మా పోరాటంలో భాగం కావాలని చెప్పేసి నేను మీ అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇవి నాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.